చూడవే ఎన్ని కొట్టినా సిగ్గు లేకుండా దున్నపోతుల ఎలా మెక్కుతున్నాడు. సిగ్గు సరం లేదు జన్మకి. చీ దీనమ్మా, తిండి తిన్నప్పుడు కూడా ప్రశాంతంగా తిన్నవరు. నేనేం తిన్నా? పౌరుషానికి ఏం తక్కువ లేదు. నోరు మూసుకొని తిను. నోరు మూసుకొని ఎలా తింటావు నాన్నగారు? రే ఇంకొక మాట మాట్లాడావో నేనే నోట్లో కుక్కుతా. హలో బాబీ గారు, ది గ్రేట్ జిలానీ నెట్వర్క్స్ సీఈఓ అయిన సమరం గారి సుపుత్రుడు బరియల్ స్టార్ బైపాస్ తో మీరు సినిమా తీయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం ఏదోలాగా ఉంది కానీ పర్లేదు, తీస్తాను. అడబ్బా, రకరకాల పేర్లు పెట్టి తీసిపారదుపుతున్నారు సినిమాలు. చూడరా, నీలాగే ఏదో పీకేద్దామని చెప్పి వెళ్తారు సినిమా ఇండస్ట్రీకి. వెళ్ళి ఇలాంటి పనికిమాల సినిమాలు తీస్తారు. ఆ పేరు చూడు ఎలా ఉందో, సందులో సంధ్యాట. ఎవడీడు అచ్చమ్మ బాబీ అన్నలాగే ఉన్నాడు. అర్జెంటుగా బాబీ అన్నకు ఫోన్ చేయాలి. చూడవే కోడిపెంటలోకి వెళ్ళాడు. ఎదవని ఎదవ, సరిగ్గా తినడం కూడా చేతకదు. మనుషులను పోలు మనుషులు ఏడుగురు ఉంటారంటారు, బాబీ అన్నలాంటోడు ఈడు ఇంకోడా? చాలా విచిత్రంగా ఉంది. కన్ఫ్యూజన్ ఎందుకు? గూగుల్ తల్లిని అడిగితే తెలిసిపోద్ది. ఓకే గూగుల్ తల్లి. హాయ్, వీర్ వెంకట సాదియ నారాయణ గోవింద నరసింహ రామకృష్ణ హనుమనాగ సాయి మాధు సూదన్ రావు, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సర్టిఫికెట్లో పేరు కదా, మర్చిపోతానేమో అని గూగుల్లో ఎక్కిస్తే నాకేటే ఈ టార్చర్. ఇంకోసారి డోంట్ టెల్ మై ఫుల్ నేమ్, కాల్ మీ మధు. ఓకే Okay, Madhu. How can I help you? Tell me details of Sandhulo Sandhya movie. Sandhulo Sandhya is a upcoming utter flop movie which is going to directed by world famous director Bobby. Producing by Sagata Samaram. Starring Burial Star Bypass and Gorgeous Pulakintha. Director Bobbya. కిడ్నాప్లో బాగా సంపాదించినట్టున్నాడు, డైరెక్షన్లోకి వచ్చాడు. ఎలాగైనా బాబీ అన్నను పట్టుకొని ఒక ఛాన్స్ కొట్టేసి వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. బ్రో ఆ పేరేటి బ్రో అలా ఉంది, అయినా దానికి నేను డైరెక్టర్ నేటి బ్రో. నాతో స్టోరీ డిస్కషన్ చేయకుండా ఒక మాట కూడా చెప్పకుండా పేరు అలా ఎలా అనౌన్స్ చేసేస్తాడు బ్రో? నాకు అర్థం కాదు. ఆడి చేతులు పడిపోను, ఆడి కాలు పడిపోను, ఆడి సెగ్గడ చిరిగిపోను. కూల్ బాబీ, కూల్. కష్టాలన్నీ మనలాంటి తాగుబోతులుగా వస్తాయి బాబీ. అంతే బ్రో, ఈ టైంలో ఫోన్ ఎవరు? అన్నోన్ నెంబర్. ఈ టైంలో ఎవరు అబ్బా? హలో. హలో, డైరెక్టర్ బాబీ గారేనా అండి? కాదు, రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టే. మరి మీ పేరేటండి? వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ బాబీ. నేను చెప్పింది కూడా అదే కదండి. నువ్వు డైరెక్టర్ బాబీ అన్నావు, నేను వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ బాబీ అన్నాను. చాలా తేడా ఉంది కదరా డమాబుస్. అన్నా డమాబుస్ కాదన్నా, నేనన్నా మధుని. ఎరా పిల్లకాయ, ఎలా ఉన్నా? అవునానన్నా, ఈ రోజే నిన్ను హెచ్డి టీవీలో లైవ్ లో చూసానన్నా. ఫస్ట్ చూడగానే మా బాబీ అన్నకి ఎంత సీన్ లేదులే అనుకున్నాను. తర్వాత గూగుల్ తల్లిని అడిగితే చెప్పిందన్నా కొత్తగా రిలీజ్ అవ్వబోతున్న సందులో సంధ్య మూవీకి డైరెక్టర్ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ బాబీ అని. ఏటన్నా అప్పుడే మర్చిపోయావా నన్ను? ఒక్క మాట కూడా చెప్పకుండా సినిమా తీసేస్తున్నావు. నాకు కూడా తెలియదురా తమ్ముడు, అంతా అలా అయిపోయింది. ఏంటన్నా వాయిస్ తేడాగా వస్తుంది? నా బ్రో, నేను కూర్చొని వోకల్ కార్డ్స్ క్లీనింగ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయావు కదా, ఏమైనా చేస్తావులే. అవునన్నా, ఆంటీ గారు ఎలా ఉన్నారు? దానికి కంచులాగా ఉంది. ఓన్లే అందరూ బాగోడమే కావాలి. ఇంతకీ నువ్వెలాగున్నావు తమ్ముడు? ఎలా ఉన్నావంటే ఏం చెప్తావు అన్నా, ఏం చేసినా చీకొట్టే నాన్న, ఏం చేయకపోతే చిరాకు పడే అమ్మ. సింపుల్ గా చెప్పాలంటే వదరా బాబు, నువ్వేం చెప్పగరా బాబు, నాకు అర్థమైంది. ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినట్టు, ఏంటి మ్యాటర్? ఏం లేదన్నా, నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. నువ్వు ఎలాగో డైరెక్టర్ అయిపోయావు, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పిస్తే నేనేటో నిరూపించుకుంటానన్నా. ప్లీజ్ అన్నా, నీ తమ్ముళ్ళ భావించి నాకు ఒక ఛాన్స్ ఇప్పించన్నా. సరే గానీ నీ పర్ఫార్మెన్స్ వీడియోలు ఏమైనా ఉన్నాయి? ఏంటి కుప్పలు తెప్పలుగా ఉన్నాయన్నా. అన్నోటి వద్దులే గాని ఒక 5 పంపించి చూద్దాం. ఇప్పుడే పంపిస్తున్నా అన్నా. సరే పంపు, చూసి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు బాబీ బ్రో? దేవుడు ఇచ్చిన తమ్ముడు, ఏవో పర్ఫార్మెన్స్ వీడియోలు పంపిస్తాడట, చూస్తున్నాను. ఏది నాకు కూడా చూపించు. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చరా సాక్షిగా. 5 హత్యలు చేసింది నేనే. రామాని బయటికి పంపరా. సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు ఓణీలు, కమ్మని అగరొత్తులు పోగా, అదే పబ్బుకెళ్తే మిడ్డీలు, చెడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పోగా, మందు. చిచ్చి చిచ్చి చిచ్చి, పబ్బుకే పోదాం. నువ్వు చెప్పు, ఏద్దాం వద్దా? ఏంటైసేది ఏంటైసేది? నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. నువ్వు అని చెప్పు సార్. సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. అబ్బా అబ్బా అబ్బా,
తమ్ముడు విశ్వరూపంలో కమలహాసన్ని మించిపోతున్నాడు. అవును బ్రో, నిజమే మామూలుగా లేదు. హలో తమ్ముడు. అన్నా చూసావా వాటర్ పర్ఫార్మెన్స్ తమ్ముడు? మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రాడినరీ మార్వెలస్ డిసి కామిక్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు పాత్ర ఇస్తున్నట్టేనా? పాత్ర ఏడు తమ్ముడు, పెద్ద పొలమే వేస్తాను, దున్నేసుకో. అయితే నీ దగ్గరికి వచ్చేయమంటావా? బట్టలు గట్ట సర్దీసుకుని వచ్చాయి. రేపే బయలుదేరి వచ్చేస్తున్నాను అన్న. ఉంటా అన్న, బాయ్. ఉంటాను, బాయ్ తమ్ముడు. బాబీ బ్రో. ఏంటి బ్రో? నువ్వు చేయాల్సిన పని మర్చిపోయి అన్ని అదర్ అవగేషన్స్ వైపు వెళ్తున్నావు బ్రో. ఆ ఆంటీని డబ్బులు అడుగు బ్రో. ఇప్పుడే చేస్తాను ఫోను. ఏ ఆంటీ? చెప్పు బాబు. ఏంటి? నా 10 కోట్లు ఏవి? ఏదో 10 రూపాయలు అడిగినంత ఈజీగా అడుగుతున్నావు. 10 కోట్లు అడిగేవుగా, కొంచెం టైం పడుతుంది. సరే అయితే నీకు నచ్చినంత టైం తీసుకో. ఆ లోపు నీ మొగుడు మొహంపై పచ్చడి బాండ స్టోరీని నెరేషన్ సమరంగాడికి, ఆడి నాకు 10 కోట్లు ఇచ్చేస్తాడు. ప్లీజ్ బాబి, నా కొంపు కొల్లేరు చేసి కళ్ళ పేయకు. నువ్వు డైరెక్ట్ గా ముగ్గేసేస్తున్నావు కదే. నీకు కావాల్సింది 10 కోట్లే కదా, రేపు సాయంత్రం కల్లా అరేంజ్ చేస్తాను. అబ్బా ముద్దొచ్చేస్తున్నావే ఆంటీ, నాకు కూడా కావాల్సింది అదే. రేపు సాయంత్రం కల్లా అరేంజ్ అవ్వలేదు, ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి ముగుడు మొహం పై పచ్చడి బొండ సీరియల్ స్టార్ట్ అయిపోద్ది. అరేంజ్ చేస్తానని చెప్పాను కదా బాబీ. వెరీ గుడ్, బ్లాక్ కవర్ సినిమాటిక్నెస్ మిస్ అవ్వకుండా చూసుకో. సరేలే, ఉంటాను బాయ్. బ్రో రేపు ఈవినింగ్ కల్లా 10 crores హమ్ దోనో బనేగా కరోడపతి. సూపర్ బ్రో. అవును బ్రో, 10 కోట్లు వచ్చాక ఏం చేద్దాం? మన ఇద్దరం సగం సగం పంచుకుందాం. ఆ పంచుకున్న డబ్బుల్లో కొంచెం డబ్బులు పెట్టి సినిమా తీద్దాం. కొంప తీసి సందులో సంధ్యా. దాని పేరు ఎత్తకు బ్రో బాబు. మరి ఇంకే సినిమా బ్రో? బాబీ గారి డైరెక్షన్ లో. డైరెక్షన్ లో మా దేవుడిచ్చిన తమ్ముడు మధు గారు హీరోగా. హీరోగా ఏజెంట్ బినోద్. బినోద్? బినోద్ ఏంటి బ్రో? ఏమో బ్రో నాకు తెలీదు, పెట్టాలనిపించింది పెట్టాను. పోనీలే, ఆ సందులో సంధిగా నా బానే ఉంది. ఏజెంట్ అంటున్నావు, సస్పెన్స్ సినిమా? మరేటనుకున్నా. నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అలాగే ఫిల్మీమోజీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి.